హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవంతుడు తనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని కూడా చెప్పడు అందరూ సన్మార్గంలో జీవించాలని చెబుతాడు ఇదే అంశాన్ని గీతలోనూ పరమాత్ముడు బోధిస్తాడు ప్రపంచంలో భగవత్త్వం గురించి తెలుసుకోవాలనుకునే వారికి గీత ఒక కాంతి కిరణం భగవద్గీత నేడు ఒక నిర్వహణ శాస్త్ర గ్రంథంగా నిలిచింది వ్యక్తులు వనరులను ఎలా నిర్వహించాలో పరిపాలనా శాస్త్రం నిలుపుతుంటే ఆత్మ నియంత్రణ ఆత్మ నిర్వహణను గీత నేర్పుతుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో గీతను అత్యుత్తమ మేనేజ్మెంట్ గ్రంథంగా అధ్యయనం చేస్తున్నారు యుద్ధరంగంలో సంశయాత్మక మనస్సుతో ఉన్న అర్జునుడికి భగవానుడు ప్రబోధించిన ఈ గీతను ధార్మికవాద ఆచార్యులు తమ తమ ధార్మికవాద ఆచార్యులు తమ తమ వాదాలకు ఆలంబనగా తీసుకున్నారు ఆదిశంకర్ నుంచి మధుసూదన సరస్వతి వరకు భగవద్గీతకు భాషను సంతరించని ఆచార్యుడు లేడు అనువాదం కాని భాష లేదు మహత్తరమైన భగవద్గీతను కేవలం ఆరాధించడం చదవడంతో ప్రయోజనం ఉండదు అర్థం చేసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది ఆదిశంకరులు తమ భజగోవిందంలో గీత గురించి చెబుతూ భగవద్గీతలో ఒక్క శ్లోకానికి అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన మోక్షం లభిస్తుందని అన్నారు ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడు ఇద్దరునూ అజ్ఞానులే ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడేది కాదు ఆత్మకు చావు పుట్టుకలు లేవు ఇది జన్మలేనిది నిత్యం శాశ్వతం పురాతనం శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు పుట్టిన ప్రతి ఒక్కడూ చనిపోవాల్సిందే మళ్ళీ కొత్త శరీరం ధరించి పుట్టవలసిందే అని గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు కానీ పిల్లలు పుట్టగానే ఏడవడానికి ఒక శాస్త్రపరమైన రహస్యం ఒకటి ఉంది అదేంటి ఇప్పుడు చూద్దాం వైజ్ఞానిక పరిజ్ఞానం ప్రకారం పిల్లలు తల్లి గర్భంలో అమ్యోటిక్ ఫ్లూయిడ్ ఉండడం వలన గర్భసంచిలో ఉన్న పిల్లవాడు సురక్షితంగా ఉంటాడు పిల్లవాడు గర్భం నుంచి బయటపడ్డాక తన ఊపిరితిత్తులతో శ్వాస తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడి ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో బ్రహ్మదేవుడి ఒడిలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు ఆ నీలం రంగు ఉన్న బాలుడు ఏడుస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు నేను ఎవరిని ఇక్కడ ఎందుకున్నాను నా పేరు ఏంటి అని అడుగుతున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు పుడుతూనే ఏడవటం మొదలు పెట్టావు కాబట్టి నీ పేరు రుద్ర అని చెప్పాడు నీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరూ ఏడుస్తూ పుట్టలేదని సమాధానమిచ్చాడు రుద్రుని జన్మం తర్వాత నుండి ప్రతి శిశువు పుట్టగానే ఏడవడం మొదలు పెట్టారని పురాణాల ప్రకారం చెప్పబడింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి